వెల్కమ్ బ్యాక్ టు పొత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఒక్కసారి చూసేద్దాం పదండి. ముందుగా మనకు కావాల్సినవి చింతపండు, వంకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. తర్వాత మనం వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలోకి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకొని ఈ ముక్కలు మగ్గడానికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండుని వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.